नमस्ते, वेलकम टू पीटीवी न्यूज़। नेनु शिल्पा, अपडेट श्वेता। मेदक जिला पापनपेट मंडल में प्रसिद्ध पुण्यक्षेत्र श्री एडुपायल वनदुर्गा माता जातर महोत्सव भागंगा अम्मवारी की राष्ट्र प्रभुत्वं तरफुन मंत्री हरीश राव, स्थानिक एमएलए पद्मदेवेंदर रेड्डी, एमएलए मदन रेड्डी पट्टु वस्त्रालु समर्पिंचारु। वारिकी आलय ईवो सार श्रीनिवास पूर्ण कुंभंतो स्वागतं पलिकारु। ई संदर्भंगा वारु मात्लाडुतू मुख्यमंत्री केसीआर अधिकारंलोकि वच्चाक देवालयालकु प्रत्येक निधुलु मंजूरु चेसि ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు। జాతర కోసం సింగూరు నుండి నీటిని విడుదల చేశామన్నారు। కాళేశ్వర నీళ్ళతో తెలంగాణను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, ఆర్టీఓ సాయిరామ్, జెడ్పీటీసీ శర్మిల, ఈవో సార శ్రీనివాస్, మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు। ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ఆ అమ్మవారి ఆ శివుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి। ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి శుభాకాంక్షల్ని అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, మరి ఈరోజు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ శివుడి దయతో శివుడి తలలో నుంచి నీళ్ళు వచ్చినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో కోటి ఎకరాల వరి పంట సాగుతా ఉంది। ఇటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం, కాళేశ్వరం ద్వారా గోదావరి జలధార ఈ రాష్ట్రంలో ప్రవహించడంతో ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఇవాళ అవసరమైన నీళ్లు రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నాం। దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఒక్క సంవత్సరంలో కోటి ఎకరాల వరి పంట పండిన తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్ర పుటంలోకి ఎక్కింది। ఒకనాడు నీళ్లు లేక సాగడానికి గుక్కడి నీళ్లు లేక బాధపడ్డ తెలంగాణలో ఇవాళ కోటి ఎకరాల వరి సాగు జరగడం అంటే ఇదంతా ఆ శివుడి యొక్క దయ, మరి అమ్మవారి దయ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం యొక్క కృషి అని చెప్పి ఈరోజు చెప్పుకోవచ్చు। మరి ఇలాంటి అభివృద్ధి ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరితే ఆ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం। బ్యాంక్ ఏటీఎం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం। మరి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం। ఇప్పుడే మా కలెక్టర్ గారు కూడా చెప్పాం, ఒక 50 లక్షల రూపాయలతో మంచి ఒక వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళల కోసం ప్రత్యేకంగా కట్టాలని చెప్పి కూడా నిర్ణయించినాం। వచ్చే సంవత్సరానికల్లా దాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం। దుర్బన్ నుంచి కూడా దాదాపు 2 కోట్ల రూపాయలతో ఒక మంచి గెస్ట్ హౌస్, కన్వెన్షన్ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంది। మరి భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ నుంచి పెద్ద ఎత్తున బస్సులు కూడా వేశాం। ఆ బస్సుల్లో మరి ఈరోజు భక్తులకు ఉచిత షటిల్ సర్వీస్ కూడా మెదక్ పట్టణం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఒక మంచి బస్ స్టాండ్ కూడా అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ తరఫున కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది। అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా రాబోయే రోజుల్లో మరి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకొస్తూ ఉన్నాం। నిజంగా చూస్తే ఒక 7 ఏళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఉత్సవాలు ఎట్లా ఉండే, ఈరోజు ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయంటే అద్భుతమైనటువంటి డెవలప్మెంటు, మరి అద్భుతమైన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ 2003వ సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి కొరకు భూమి పూజ చేసి 2005వ సంవత్సరంలో ఆలయ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందన్నారు। గత 17 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవము, జాగరణ, రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఒక్కడే దండా మీదే పూలు ఇచ్చేద్దాం ఆడలకు। ఆ తర్వాత ఒక నల్ల ఆవును కోస్తే కొంచెం వెళ్ళిపోయాడని, ఆ తర్వాత మళ్ళీ మేము పునర్ప్రతిష్ట చేశాను కాబట్టి 2010 మార్చి 10 నాడు శంకుస్థాపన చేశాను। 2013 మార్చి 13 పెద్దవారి 2005 నాడు మేము ఆలయ ప్రతిష్టాపన చేసింది। అక్కడి నుంచి ఆలయం బ్రహ్మాండంగా నడుస్తుంది భక్తులు। ఇది మహాశివరాత్రి అనేది మా పుట్టపల్లి గ్రామంలో చాలా
బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అదే విధంగా కళ్యాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఇది 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాల నుంచి రెగ్యులర్ చేస్తాం. అదే విధంగా భారీ ఖర్చు పెట్టి కూడా రథోత్సవం అనేది తయారు చేయించాము. అది కూడా రెగ్యులర్ వస్తుంది. ప్రేక్షకులు కూడా అందరూ బాగున్నది. అదేవిధంగా మనము ఇంటికి వచ్చేసి లక్ష నిర్వహణ కార్యక్రమాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. దాన్ని కూడా చాలా భక్తులు చాలా భారీ సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా రాత్రి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రాత్రి 9 నుంచి, ఎందుకంటే శివరాత్రి జాగరణ ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజల సహాయంతో ఈ యొక్క గుడి వచ్చి సంధానం చేస్తున్నారు. ఉదయం నుంచి అనేక మంది జనం కూడా ఈ విచారణలో ఉన్నారు. అనేకమైన సంతోషంతో ప్రదర్శనలు చేస్తూ ప్రాగమిస్తూ తర్వాత జెండాలు తర్వాత కళ్యాణ మహోత్సవం కూడా సర్పంచాలి ముఖ్యమంత్రి ఊరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడే వివాహం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రధాన అందరూ కూడా ఎంతో పూజలు అని భక్తితో పూజలు చేశారు. అనేకమందిగా ప్రదర్శనలు చేస్తూ అభివృద్ధి చెందాలని అందరూ కూడా బాగుండాలని ఈ యొక్క శివారాన్ని మహాశివరాత్రి సందర్భంగా వెల్జాల్ గ్రామంలోని శివాలయానికి ఇతర గ్రామాల నుండి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా శివాలయంలోని ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ మాట్లాడుతూ 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివాలయానికి నిరంతరం భక్తులు రావడం జరుగుతుందని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే మహాదేవుడు ఆ పరమేశ్వరుడు అని, ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుందన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఈ దైవక్షేత్రానికి వస్తున్నాను. ప్రతి శివరాత్రి రోజు మా గ్రామ ప్రజలందరూ రంగారంగ వైభవంగా ఈ దైవ కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా ఇది చాలా పురాతనమైనటువంటి దైవక్షేత్రము. ఇటువంటి క్షేత్రము తెలంగాణలో 3 మాత్రమే ఉన్నాయి. ఇది ఒక పానగల్ ప్రాంతంలో ఒకటి, ఉమామేశ్వరము మరియు వెల్జాల్ గ్రామంలో అతి పురాతనమైనటువంటి శివాలయము. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకుని పుణ్యం పొందగలరని కోరుతున్నాను. శ్రీ మహాదేవ స్వామి దేవాలయం వెంజాల గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా. ఈ శివాలయం వచ్చేసి 13వ శతాబ్దం నాటిది చాళుక్యుల వాస్తుశిల్పి ధోరణిలో ఈ శివాలయం కట్టబడింది. అత్యంత పురాతనమైన శైవ ఆగమన పద్ధతిలో నిర్మించబడ్డ దేవాలయం. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయంలో 12 శక్తిపీఠాలు, అంటే 12 శక్తిపీఠాలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలకు సమానంగా, 12 విష్ణు చక్రాలకు సమానంగా, 12 శంఖు చక్రాల మీద ఉన్నవి. ఇలాంటి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో 3 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి పానగల్లో ఉంది, ఒకటి ఉమామహేశ్వరంలో ఉంది, ఒకటి వెల్జాల్లో ఉంది. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రోజు వచ్చేసి అభిషేకం ఉదయం నుంచి జరుగుతున్నవి, సాయంత్రం శివ కళ్యాణం అద్భుతంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ దేవాలయానికి ఈ మధ్య కాలంలోనే అద్భుతమైన కొంతమంది దాతలు ముందుకొచ్చి చేస్తున్నారు. అదేవిధంగా వంశపారంపర్యంగా మా నాన్నగారైన జగ్గయ్య శర్మ గారు ఈ దేవాలయం నడిపిస్తున్నారు. ఇంకో విధంగా ఈ దేవాలయం వచ్చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందింది. భక్తులు ఈ దేవాలయానికి విచ్చేసి వాళ్ళు కోరిన కోరికలు తీర్చుకోవాలని కోరుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామ శివారులో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి 40వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి ప్రభాకర్ స్వామి అన్నారు. స్వామివారిని ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీపీ నరసింగరావు, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి షబీర్ అలీ, స్థానిక ప్రజాప్రతినిధులు దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. మహాదేవ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన పూజారి ప్రభాకర్ స్వామి మాట్లాడేదనగా, ఈరోజు శివరాత్రి ఉత్సవం అంగరంగ వైభవంగా జరగబడింది. ఈరోజు ఉదయం 11:00 కళ్యాణం జరిగినది. ఇప్పుడు సాయంత్రం 4 రథోత్సవం జరగబోతున్నది. నిన్న కూడా అఖండ దీపారాధన స్వామివారి పల్లెక్షేమ ఊరేగింపు జరిగింది. కూడా దీప పండుగ వైభవం జరిగినది. ఈ రోజు కూడా రథోత్సవం జరగబోతుంది, కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు
అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో అంటే మరీ మరీ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంవత్సరం కొత్తగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వైజాగ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు కారణం అందరూ కూడా స్వామి గారి ఆశీస్సుల గురించి అందరూ వస్తున్నారు ఇటువంటి ఆలయం వద్దకు రావణ బల్లవరకు భక్తులకు తగినంత సదుపాయాలు కూడా ప్రభుత్వం నిర్ణయించారు కట్టుదల చేశారు వాళ్ళకు అన్న భోజన సౌకర్యం కానీ వసతి సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ బస్సు సౌకర్యం మరి ప్రైవేటు మన ఆటో సౌకర్యం కానీ భక్తులకు ఎలాంటి అంతరాయకల సౌకర్యాలు ఆలయం చేశారు కావున అందుకే భక్తులు అధిక సంఖ్యలో సంతృప్తికరంగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఇంకో విషయం ఏమనగా ఈ రోజు కళ్యాణోత్సవానికి ప్రముఖులు కూడా హాజరయ్యారు తమ ఎంపీ గారు బీబీ పటేల్ గారు మరి మాజీ ఎంపీ ఎంపీ గారు బాణం భాస్కర్ గారు మరి అదేవిధంగా కుంభగోళం గారు మరి సురేష్ కన్న గారు అదే రాజ్య పండితులు జడపల్లి పండితులు సత్యరేణి గారు అందరూ పాల్గొన్నారు వారికి వారికి స్వామి ముఖ్యంగా ఈ యొక్క ఆలయం వద్ద ఈ రోజు జరుగుతున్న జాగరణ కార్యక్రమానికి కూడా మేము ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల గురించి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పెద్దల గురించి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మిడిల్ క్లాస్ పిల్లల గురించి కూడా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది కావున ఇంకా కూడా రేపు కూడా స్నానాలాచరణ ఒక్క ముందు ఉంటే కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ మీ ప్రభాకర్ స్వామి ఓం నమ శివాయ నమస్కారం. రెడ్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.